इवाल बाबू जगजीवन राम जयंती मन के अनंतपूर् सप्तगिरी सर्कल अंदर जयंती सदर्भंग इकड़ जी मन की बाबू जगजीवन राम हिस्टरी गुरी चूस आये बीहार पुटी पे अड़ चामर अने कास्ट संबंध व्यक्ति आईन अच्छी आये वाल फादर चुड़ चल तो स्कूलों मोदी सारी आये अनटचबिलिटी अने फेस जी स्कूलों आये चुड़ स्कूलों हिंदूस मुस्लिमस विगड़ा की इधर रे कुंडी नील पेटे आये हिंदूस की पेटी तागन दाखी वाल स्कूलों दी ताकूदन ची दलित इंकोक पॉट पेटू तो, आये फस्ट टाइम स्कूलों इवन फेस जी बट अवी एन फेसपड़ी आये बाग चोनी तरवा बनारस हिंदू यूनिवर्सिटी कलकत्ता यूनिवर्सिटी चुनी तरवा मन की अंदर की तेजे आये मन स्वतंत्र मूवमेंट भारत स्वतंत्र रावानी राज्यांगड़ कीलक पात्र वह आये मुझे बिहार कौनसिल एलक्षन पार्टिसिपेट लेबर मूवमेंट्स चाला आर्गनाइज तरवा अर्थक्वेक इलांट क्रैसीस वच्चिनप्पुडु रिलीफ आर्गनाइज इवन आये मन की फस्ट 1946 फॉर्म आई इंटरिम गवर्नमेंट यंगेस्ट मिनिस्टर आयन की लेबर मिनिस्टर पदवी इव जी आये राज्यांग तैयार ड्राफ्टिंग कमिटी मेंबर गा कॉन्स्टिट्यूएंट असेंबली इदे काकुंडा आये मुख्य मन बाबू जगजीवन राम गुरी माटाड़नप्पुडु तेलुसुकोवाल्सिंदि आये 1946 फर्स्ट टाइम यूनियन मिनिस्टर अयिनप्पटि दादापू 30 संवत्सराल अंटे 3 दशाब्दालुगा आयन वेरियस डिपार्टमेंट्स की वेरियस शाखास की आयन यूनियन मिनिस्टर गाने कोनसागारु सो मुख्यंगा चेप्पालंटे आयन लेबर मनकि इप्पुडु बेसिक गा एदैते इंडिपेंडेंस तर्वात वच्चिन 1948 नुंचि 55 वरकु वच्चिन बेसिक लेबर लॉज अन्नी आयन आध्वर्यंलो वच्चिनवे इवे काकुंडा आयन मुख्यंगा मनकि ग्रीन रेवल्यूशन अच्छे मैं अग्रिकल्चर की प्रोत्साहन चसाओ दाकू रे 2 10 years आये अग्रिकल्चर मंत्री उदे का मन की आये 1971 इंडिया पाकिस्तान वार जी बांग्लादेश क्रिएट वार अब आये डिफेंस मिनिस्टर उ सो दादापू 30 संवत्सरा ट्रांसपोर्ट कम्युनिकेशन विविध शाखा आये मंत्री कंट्री की सेव चेयर जी मनम इवा बाबू जगजीवन राम गुरी పిల్లలు ఇంకా యూత్ ఇంకా అందరూ ఆయనని ఇవాల గుర్తు తెచ్చుకుంటూ ఆయన కష్టపడి వచ్చినప్పటికి ఆయన ఇష్యూస్ ఫేస్ చేసి వచ్చినప్పటికి ఇవాల మనం ఆయన తర్వాత ఆయన కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది దేశానికి దేశ అభివృద్ధిలో సో ఖచ్చితంగా ఆయనని ఇవాల స్మరించుకుంటూ దాన్ని మనము ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఖచ్చితంగా అందరూ కూడా ఇంకా పైకి రావడానికి మంచిగా చదువు ఇప్పుడు మనకి ఎలాగో ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి సో పిల్లలు గాని మనకి గవర్నమెంట్ నుంచి కూడా చాలా బెనిఫిట్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ముఖ్యంగా చదువు అనే వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము మనం నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమి ఇంగ్లీష్ మీడియం అయితే ఏమి లేకపోతే పిల్లలకి స్పెసిఫిక్ గా స్కూల్ కి రావడానికి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉండడానికి అమ్మఒడి గాని కాలేజ్ స్కాలర్షిప్స్ లో విద్య దీవెన వసతి దీవెన గాని ఈవెన్ బయటకెళ్లి చదువుకోవడానికి ఓవర్సీస్ నిధి ఓవర్సీస్ స్కీమ్స్ గాని ఇవన్నీ కూడా మనకి చేస్తున్నారు కాబట్టి పిల్లలు యూత్ అందరూ కూడా తల్లిలు తండ్రులు కూడా పిల్లల్ని మంచిగా చదివించి చదువుతోనే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి చదువుతోనే రెస్పెక్ట్ వస్తుంది కాబట్టి సమాజంలో ఖచ్చితంగా చదివించి ఆయనని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఆయనని కూడా స్ఫూర్తిగా తెచ్చుకుంటూ అందరికి ఇవాల జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఇవాల ఆయనని గుర్తు చేసుకుంటూ చేయాలని కోరుకుంటున్నాను జగజీంద్రా అనే వ్యక్తి భారతీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం నిలబడిన వ్యక్తి 1908 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలోని షాబా జిల్లాలోని చందా గ్రామంలో జన్మించిన బాబు జగజీంద్రా గారు ఈ రోజు ఈ భారతదేశ సమతావాది సమసమాజ స్థాపన కృషి చేసిన వ్యక్తి భారత జాతీయ దళిత సంఘానికి కూడా అధ్యక్షత వహించిన వ్యక్తి ఎందుకంటే ఆయన చేసినటువంటి స్వాతంత్ర ద్రోమాల గాని ఆ రోజు 1908 లో జన్మించినటువంటి వ్యక్తి 1930 సంవత్సరానికే మహాత్మా గాంధీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం జరిగింది అంటే ఎన్నో పర్యాయాలు శాసనసభ్యునిగా ఉండి శాసనమండలి సభ్యునిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి ఆయన జీవితంలో నిరంతరము పదవిలోనే కొనసాగుతూ ఈ భారతదేశ గౌరవాన్ని
ప్రపంచ దేశాల్లో అత్యుత్తమ స్థాయిలో నిలబడడానికి బాబు జగదీమరామ్ గారు ప్రయత్నించారు ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం కూడా ఈ రోజు ఇంతమంది దళిత సంఘం నాయకులు అనంతపురం జిల్లా నుంచి తలరావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మనం వాళ్ళతో కలిసి కూడా ఆయన ఆశయాలను కచ్చితంగా కొనసాగిద్దాం భారతదేశ చరిత్రలో ఆయన ఒక సువర్ణ అధ్యాయంగా ఆయన జీవిత చరిత్ర ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను।